కటిక పేదరికంతో కష్టాల్లో ఉన్న ఈ సాధారణమైన బార్బర్ నేను ఒక మిలియనీర్ గా మార్చబోతున్నా. ఎక్కడా లేనటువంటి విధంగా వందల మంది జనం ఈ మిలియనీర్ బార్బర్ ని చూడడానికి తరలి వస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాలి. వందల పేద కుటుంబాల కోరికలను తీర్చడం లక్ష్యంగా జరుగుతున్న నా సర్వేలో ఈ కుటుంబాన్ని నేను కలిశాను. వీళ్ళ పరిస్థితి గురించి నేను తెలుసుకున్నది మీకు రెండు మాటల్లో చెప్తా. ఈ నలుగురు ఆల్రెడీ సగం కూలిపోయిన ఈ ఇంట్లో ఈ బార్బర్ షాప్ మీద నుంచి వచ్చి రాని ఆదాయంతో బతుకుతున్నారు. పక్కనే తడిచిపోయిన పక్కన పడుకొని ఉండేవారు. చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు, కానీ దీనికి కారణం కష్టాలు ఏమిటి సార్? పేదోడు పేదోడే సార్. సో వీళ్ళ జీవితాన్ని మెరుగుపరచడానికి మనం ఏ విధంగా సహాయం చేయగలము అని అడిగాను. షాప్ రిపేర్ చేస్తే చాలు సార్, మాకు అదే కదా సార్, మాకు కూడి పెట్టేది అదే కదా సార్, లేకపోతే ఎలా పడుతుంది? ఈ షాప్ ని ఎలా రిపేర్ చేయించాలో కూడా తెలియట్లేదు, కానీ వీళ్ళకి పరీక్ష మొదలైంది. మీరు ముందు చూసిన ఫ్యామిలీస్ లాగా ఈ ఫ్యామిలీ కూడా మన సర్వేలో సెలెక్ట్ అవ్వాలంటే నేను పెట్టే ఒక పరీక్షలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు పాస్ అవుతారో లేదో తెలియదు, కానీ ఆ పిల్లల్ని చూసి వీళ్ళకి కావాల్సిన షాప్ ని రెడీ చేసేయమని చెప్పా. బార్బర్ షాప్ రెడీ అవ్వడం స్టార్ట్ అయింది. కొంతకాలం గడిచింది, నేను వేరే వీడియోస్ చేస్తుండగా ఈ ఫ్యామిలీకి నేను పెట్టిన టెస్ట్ యొక్క రిజల్ట్ వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా పాస్ అయ్యారు. సో ఆయనకి ఇవ్వాల్సిన సర్ప్రైజ్ ప్లానింగ్ లో భాగంగా ఊర్లో చాలా ప్లేసులకు వెళ్లి చాలా మందితో మాట్లాడాను. ఇక్కడే నేను కూడా ఏమాత్రం ఊహించని పెద్ద మార్పు నా ప్లాన్ లో వచ్చి, అదేంటంటే ఇప్పుడు చేయించిన షాప్ ని ఆపేయాలి. ఎందుకంటే హర్ష సాయి అనబడే నేను ఈ బార్బర్ ని ఒక మిలియనీర్ చేయాలని డిసైడ్ అయ్యా. దీనికన్నా బెటర్ షాప్ ని ఇవ్వడానికి, సింపుల్ గా చెప్పాలంటే ఈయన జీవితాన్ని మొత్తం మార్చేయాలని ఈ సడన్ గా తీసుకున్న నిర్ణయం మన కథలో ఒక పెద్ద ఆశయం ఉంది. అది ఏంటా అన్నది మీ క్లాస్ లో తెలుస్తుంది. సో ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఆ ఫ్యామిలీకి కావాల్సిన ఇల్లు షాప్ ని 10 డేస్ లో రెడీ చేసి వాళ్ళకి అతి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడం, రెండు వాళ్ళ కిచెన్ షాప్ ని మిలియన్స్ వాల్యూ చేసే బిజినెస్ గా మార్చడం. సో స్పీడ్ గా అనుకున్న టైంలో మాకు కావాల్సిన షాప్ ని ఇల్ని కట్టడానికి దారులు వెతుక్కుంటూ ఎంతో మందిని కలిసా. ఎట్ లాస్ట్ ఇద్దరు టాలెంటెడ్ ఇంజనీర్స్ దొరికారు. సో డిలే లేకుండా ప్లానింగ్ లో క్లారిటీ కోసం మా ఇంజనీర్స్ ని మా క్రూతో కలిపి సైలెంట్ గా సర్వేలో భాగమన్నట్టు లొకేషన్ కి తీసుకువెళ్ళి కొంచెం ఇన్వెస్టిగేట్ చేయడానికి సభ్యులు వచ్చారు. ఒకసారి అంతా లొకేషన్ ఇవన్నీ చూసుకుంటారు. ఒకసారి చూపించండి ఏంటి. ఇటు పడమర ఫేస్ వచ్చిన మీది. సార్ మరి నాకైతే ప్రాపర్టీ లేదండి. మనం మాట్లాడదాం ఒకసారి, ఇన్వెస్టిగేషన్ అయిపోతే ఒకసారి అప్రూవల్ వచ్చేస్తే మనం ఏమైనా మాట్లాడదాం. మొత్తం చూసి డిస్కస్ చేసిన తర్వాత ప్లాన్ లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఇటు పక్క వేస్ట్ డ్రైనేజ్ చాలా కనబడుతుంది, దీనంతా ఒక క్లాడింగ్ ప్లాన్ మొత్తం ఫస్ట్ నుంచి రీకన్స్ట్రక్ట్ అవుతుంది. కానీ మెటీరియల్ అయితే ఒకసారి రఫింగ్ చేసుకుంటే ఇప్పుడు ఎలాగో వెళ్ళి వెకేట్ చేసేస్తాం. స్టార్ట్ అయిపోతున్నారు అదే కదా బ్రో. రేపు స్టార్ట్ అవుతాం, ప్లేస్ అంతా రెడీ చేసి మీకు అప్ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు ట్రాన్సాక్షన్ అయిపోయేగా. సార్ నాది నాకుంది సార్ క్లారిటీ, మీకు ఇబ్బంది లేదు నేను చేసి పెడతా. కొత్త ప్లాన్ రెడీ అయింది, దాన్ని అమలు పరచడమే ఆలస్యం. కాకపోతే ఇక్కడే ఒక ప్రాబ్లం. ఇప్పుడున్న ఇల్ని పడగొట్టి అదే చోట మేము అనుకున్న కొత్త ఇల్లు కట్టడానికి మాకు ఒక 10 రోజులు కావాలి. సో ఈ ఫ్యామిలీకి మనం అనుకున్న ఇల్లు షాప్ తో సర్ప్రైజ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో ఏ మాత్రం తెలియకూడదు. అంటే నెక్స్ట్ 10 డేస్ ఈ ఫ్యామిలీ ఇక్కడ ఉండకూడదు. అంతేకాదు వాళ్ళ బంధువులతో గానీ ఊర్లో వాళ్ళతో గానీ ఎటువంటి ఫోన్ కాంటాక్ట్ కూడా ఉండకూడదు. సో దీనికోసం ఏ మాత్రం అనుమానం రాని ఒక అద్భుతమైన దారి కావాలి. ఫ్రెండ్స్ అందరూ చాలా మంది క్యాంప్ కి వెళ్తున్నారు, మా డాడీని కూడా తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్తాను. ఈ మార్గం ఆ ఇద్దరు పిల్లల కోరిక తీర్చడం మాత్రమే కాదు, మాకు కావాల్సిన టైం కరెక్ట్ గా దొరుకుతుంది. సో నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి కంగ్రాచులేషన్స్, ఇప్పుడు వచ్చిన ఇన్వెస్టిగేషన్ టీమ్ రిపోర్ట్ లో కూడా మీరు సెలెక్ట్ అయ్యారు. మీ షాప్ కి అవసరమైన డబ్బుల్ని గెలుచుకోవడానికి గేమ్ ఆడే అవకాశం మాత్రమే కాదు, దాంతో పాటు మీ పిల్లలు ఆశపడుతున్నట్టు మీ ఫ్యామిలీని వెకేషన్ కి కేరళ తీసుకెళ్తున్నామని చెప్పి మన కండిషన్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. మీ ఫ్యామిలీని కేరళ తీసుకెళ్ళబోతు, ప్రపంచంతో సంబంధం లేకుండా మాతో ఉండబోతాను. మీ ఫోన్ లో ఉండవు, కేవలం మీరు బట్టలు, మీ ఇంట్లో ఏమైనా విలువైన ఉన్నా కూడా పట్టుకోండి. పిల్లలు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు, కానీ పేరెంట్స్ మాత్రం ఇప్పుడు ఊరు దాటి వెళ్ళకపోవడం వల్ల కొంచెం కంగారు పడుతున్నారు. వీళ్ళిక్కడి బయలుదేరే ముందు వాళ్ళని మనం మిలియనైజ్ చేసే ముందు ఫైనల్ గా వాళ్ళు ప్రస్తుత ఆస్తి విలువ తెలుసుకోవడానికి వాళ్ళని ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో ఒకసారి నాకు అలా చూపించండి. ఇప్పుడు కావాలంటే ఎంత ఇందులోనే పెడుతుంటాం మిలియన్ డబ్బులు. 410 rupees 410 rupees ఉంది. అయితే చెవులో బంగారమేనా? ఇంకేమి లేదు. షూర్ సోదా చేసుకోవచ్చా కావాలంటే? ఫైనల్ గా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పే సరళలోనే ఒక గేమ్ ఉంటది, అందులో గెలుచుకుంటే షాప్ ఏమైనా డబ్బుల్ని గెలుచుకునే అవకాశం ఉంటది. ఒకవేళ లేకపోతే కేరళ ట్రిప్ అందరం ఎంజాయ్ చేస్తాం వచ్చేస్తాం. ఇలా మాట్లాడాక వాళ్ళకి ప్రిపేర్ అవడానికి కొంత టైం ఇచ్చి అదే రోజు సాయంత్రం వాళ్ళ ఇల్లు షాప్ ని మా హ్యాండ్ ఓవర్ చేసేసుకుని వాళ్ళని ఖాళీ చేతులతో షాపింగ్ కి తీసుకువెళ్ళా. కేరళ ట్రిప్ కి అవసరమైనవన్నీ తీసుకున్నాక ఇంకొక రోజులో మన ప్రయాణం మొదలవుతుంది. మనం ఫ్లైట్ ని కరెక్ట్ టైం కందుకోవడం కోసం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండాలి అన్న కారణంతో వాళ్ళ ఊరికి దూరంగా ఒక రిసార్ట్ లో వాళ్ళని పెట్టారు. కానీ నిజానికి అసలైన కారణం ఏంటంటే వర్క్ ని అసైన్ చేయడానికి అడ్వాన్స్ పేమెంట్ ని ఇవ్వడానికి నేను ఇంకా ఒక రోజు ఆ ఊర్లో ఉండాలి. సో నెక్స్ట్ డే ఏ మాత్రం లేట్ చేయకుండా జరగాల్సిన వర్క్ స్టార్ట్ అయింది. ఏది తడరా
వర్క్ స్టార్ట్ చేయడానికి ఇంజనీర్స్ కి అడ్వాన్స్ కూడా పేమెంట్ అయిపోయింది. సో ఫైనల్ గా మొత్తం అంతా కూల్ చేసే ముందు మన బార్బర్ ఆస్తి విలువ వాల్యుయేషన్ చేయించబోతున్నా. వస్తువుల విలువ కట్టడం మొదలైంది. ఇది అలా ఉండగా మాకు ఒక న్యూస్ తెలిసింది. అదేంటంటే ఈ ఫ్యామిలీ ఉంటున్న ల్యాండ్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యలేదు, పంచాయతీ అండర్ లో ఉంది. సో ఇక్కడ ఏం చేయడానికి కూడా మనకి రైట్ లేదని పర్మిషన్ లేదు. ఇది విన్న నేను పెద్ద కన్ఫ్యూజన్ లో పడ్డా. సో ఇమీడియట్ గా కొన్ని నెలల క్రితం నేను చేసిన సర్వే ఫుటేజ్ ని రీచెక్ చేశా. మీరు అనుకున్న షాప్ రావాలంటే ఎంత ఉండాలి? అయితే మనకున్నది ఇదే ప్లేస్. ఇదే ప్లేస్ ఇప్పుడు తాతల గారి ఉన్న ప్లేస్ అయితే నేను దగ్గర 3 తరాలు అయిపోయి 4 తరాలు సొంతం అంటే సొంతమేనండి, కట్టుకుంటే సొంతమే, లేకపోతే ఇది దేవుడి స్థలం లేదు అంటున్నారు. కానీ కాదు, ఎందుకంటే అప్పుడప్పుడు మా తాతలకి ఇచ్చేసి. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయిందో తెలియదు, కానీ ప్లాన్ అంతా కంప్లీట్ గా ఆగిపోయింది. ఆయన నెట్వర్త్ కూడా వచ్చేసింది. కానీ ల్యాండ్ గురించి క్లారిటీ వచ్చినంత వరకు వర్క్ ఆపడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. అంత బాగా జరుగుతుందన్న ఆశతో నెక్స్ట్ డే విలేజ్ ప్రెసిడెంట్ ని కలవడానికి వెళ్ళాం. సంబంధించిన ప్లేస్ పొరండాలు ఉన్నారనేది వాస్తవం తెలిసింది. 103 సర్వే నెంబర్ గ్రామకంఠం అది. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము, మా తాతలు మా అమ్మలు అందరూ అక్కడే. ఈ ఫ్యామిలీ తాలూకు వాళ్ళు ఆల్మోస్ట్ 200 ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్న కొన్ని కారణాల వల్ల ల్యాండ్ రిజిస్టర్ చేసుకోలేకపోయారు. కాకపోతే వీళ్ళకి ఇవ్వడానికి ఏంటంటే ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఊర్లో ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఇలాంటివన్నీ చాలా లింక్ ఉన్నాయి కాబట్టి ఎవరికి చేయడం అవ్వలేదు. కరెక్ట్. అయితే దీని గురించి కొంచెం క్లారిటీ రావాలంటే మీటింగ్ అవ్వాలి. మీరు వచ్చారు కాబట్టి మరి 2-3 రోజులు పెడతాం. అయితే మాకు 10 రోజులు పడుతుంది టైం మీటింగ్ పెట్టడానికి, గ్రామసభ పెట్టడానికి. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చేస్తాం. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాళ్ళ ల్యాండ్ గురించి డిస్కషన్ మొదలైంది. ఒకరేమో ఈ ల్యాండ్ మీద కేసు ఉందని, ఇది ఒక గుడికి చెందిన స్థలం అని, ఇంకొకరేమో ఊరికి సెంటర్ లో ఉంది కాబట్టి ఈ ల్యాండ్ ని దేనికైనా వాడి ఈ ఫ్యామిలీకి ఇంకొక దగ్గర ప్లేస్ ఇస్తామని చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నాలాగే ఇంకొక పక్క ఈ ఫ్యామిలీ కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. కేరళ జర్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదేంటి అని పగలు మొదలైన డిస్కషన్ రాత్రి వరకు కొనసాగింది. బట్ ఫైనల్ గా అందరూ సహకరించి ఒక కుటుంబానికి ఎంత స్థలాన్ని ఇవ్వడం అవుతుందో అంత స్థలాన్ని అదే ప్లేస్ లో ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అలానే దీనికి అంగీకరిస్తున్నట్టు ఆ కుటుంబ సభ్యులు ఒక సంతకాలు కూడా కావాలన్నారు. ఇది నిజంగా ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మనం సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్న ఈ ఫ్యామిలీకి జరుగుతున్న దాని గురించి ఏ మాత్రం తెలియకూడదు, మనం ఎటువంటి క్లూ ఇవ్వకూడదు. మరి ల్యాండ్ అప్రూవల్ కోసం వాళ్ళ సంతకాలు కావాలంటే మనకు ఒక అద్భుతమైన ఐడియా అవసరం. సో వెంటనే ఆ ఫ్యామిలీకి కాల్ చేసి మన ట్రిప్ 2 డేస్ పోస్ట్ పోన్ అయింది, దానికి కారణం రేపు నేను కలిసి చెప్తా అని చెప్పా. సో అన్నట్టే వాళ్ళ దగ్గరికి తర్వాత రోజు కొన్ని పేపర్లు పట్టుకుని వెళ్ళా. మొన్న రాత్రి మీ పాత సర్వే వీడియో చూడడం వల్ల మీ ల్యాండ్ ప్రాబ్లమ్ నాకు గుర్తొచ్చింది. సో దాని గురించి మాట్లాడడానికి నేను మీ ఊరు ప్రెసిడెంట్ ని కలిసా. మీటింగ్ అయింది. కొన్ని మార్పులతో ఒక కుటుంబానికి ఎంత స్థలం కేటాయించగలరు అంత స్థలాన్ని ఆ ప్లేస్ లో ఇస్తానని అన్నారు. దానికి మీరు అంగీకరించినట్టయితే మీ సంతకాలు నాకు కావాలి అని చెప్పారు. అక్కడ రోడ్డు వేయడంతోనే ఇప్పుడు ఈ జాగాల మీద డిమాండ్ అయిపోతుంది సార్. మీకు ఇస్తాను, ఎందుకంటే ఆ 100 లేని పిల్లల కోసం మేము చేయలేని పని మీరు చేశారు, మాకు అదే సంతోషం మాకు అనిపించింది. ఎప్పటికైనా మంచి జరగాలని అనుకున్నాను, కానీ ఈ రోజు నాకు ఆ దేవుడి రూపంలో మిమ్మల్ని పంపించి చేశారు. అది ఏం చేసినా మీ ఇష్టం సార్. వాళ్ళకి మనం ఇల్లు షాపు కడుతున్నట్టు ఎటువంటి ఆనవాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ సైట్ గురించి వాళ్ళ అంగీకారాన్ని సంతకాల రూపంలో సేకరించా. అటు ఇటు 1-2 రోజులు ఇదైనా అంత క్లియర్ చేసుకునే మనం తర్వాత ఆ లెటర్ ని సబ్మిట్ చేయడానికి విలేజ్ సర్పంచ్ ని మళ్ళీ కలుసుకోకూడదని ఒక సంకల్పం తప్ప రాత్రి 10 గంటలకు అక్కడే కూర్చోవాలి. రేపు మధ్యాహ్నం నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకునేలాగా శుక్రవారం నాడు మీకు తీర్మానం చేసి లెటర్ ఇచ్చారు సర్పంచ్ గారిది గ్రామ సభ్యులు. శుక్రవారం అంటే 2 రోజుల తర్వాత. లెటర్ ని ప్రాసెస్ చేసి మనకి కట్టడానికి అనుమతి రావడం కోసం ఒక మీటింగ్ జరగాలి, అందుకు 2 రోజులు వెయిట్ చేయాలి అని తెలిసింది. ఇది విన్న నేను ఇంకొంచెం ప్రెషర్ ఫీల్ అవడం స్టార్ట్ అయ్యా. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఆ రిసార్ట్ అతనితో మాకు ఇంటి మీద బెంగగా ఉంది. టూర్ మొదలయ్యేంత వరకు మా ఇంటికి వెళ్ళి ఉండొచ్చా అని అడిగారు. మీకు తెలుసు వాళ్ళ ఇంటికి వస్తే ఏమవుతుందో, మన ప్లాన్ గురించి మొత్తం తెలిసిపోతుంది. సో వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ ఉంచడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. బట్ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లా. రోజులు గడిచే మీటింగ్ జరిగింది, అందరూ సహకరించారు అండ్ మనకి ఫైనల్ గా కట్టుకోవడానికి పర్మిషన్ వచ్చేసింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆనందంతో ఎమోషనల్ అవుతున్నారు. సో ఎటువంటి ఆలస్యం లేకుండా వర్క్ స్టార్ట్ అయింది. కేరళకి మా టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి అండ్ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు ఆ ఫ్యామిలీకి కూడా చెప్పడానికి ఫోన్ చేశాను. రేపు వస్తాను నేను, రేపు ఉదయం 10 గంటలకి. అలాగే సార్, మనం కలిసి బయలుదేరదాం కేరళకి. ఓకే సార్. అయిపోయింది. ఆల్రెడీ నా సిబ్బందిలో కొంతమంది కార్ లో కేరళకి బయలుదేరిపోయారు. సో ఫైనల్ గా నెక్స్ట్ డే ఫీల్డ్ లో ఉన్న మన సిబ్బందికి ఇంజనీర్స్ కి వర్క్ అంతా అప్పచెప్పేసి ఆ ఫ్యామిలీని పిక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి బయలుదేరా. కారణం ఏంటో తెలియదు కానీ ఉన్నట్టుండి సడన్ గా ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది. ఫ్లైట్ ని అందుకోవడానికి మా బెస్ట్ ట్రై చేస్తున్నాం, కానీ వెళ్లేసరికి ఫ్లైట్ మిస్ అయిపోయింది. మన ఫ్లైట్ టైం వచ్చి 12:15 బట్ ఇప్పుడు ఆల్రెడీ 12:21 అయింది. సో ఈ 54,000 వేస్ట్ అయినట్టే.
ట్రిప్ క్యాన్సిల్ అయిపోయిందేమో అని పిల్లలు నిరాశపడుతున్నారు. వేస్ట్ అయిపోయింది టికెట్స్, వేస్ట్ అండి, వేస్ట్ అయిపోయింది సార్. మీకు ట్రాఫిక్ కదా, కానీ వాళ్ళకి తెలియదు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళని కేరళ చూడనివ్వకుండా వాళ్ళని నేను మిలియనైజ్ చేయనివ్వకుండా ఏది ఆపలే. ఫార్చునేట్ గా మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు, సో వెంటనే ఉన్న నెక్స్ట్ ఫ్లైట్ కి టికెట్స్ బుక్ చేయడంలో నాకు సహాయం చేశారు. మొత్తానికి మన ప్రయాణం మొదలైంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండియాలో ఇన్ని ప్లేసెస్ ఉండగా నేను కేరళని ఎందుకు ఎంచుకున్నాను? ఈ కుటుంబం దృష్టిని మరలించడానికి అండ్ ఆ పిల్లల సరదాని తీర్చడానికి మాత్రమే కాదు, అంతకు మించి ఒక పెద్ద కారణం ఉంది. అదేంటంటే ఇన్ని మిలియనీర్ అవనివ్వకుండా ఆపే ఒక లక్షణం ఇందులో ఉంది. దాన్ని తీసేయడానికి ఒక ఫ్లైట్ నుంచి ఇంకొక ఫ్లైట్ కి మా ప్రయాణం కొనసాగింది. ఇంకొక పక్క ఫీల్డ్ లో మాత్రం నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నారు. దిగేసరికి ఎయిర్పోర్ట్ బయట నా క్రూ కూడా రెడీగా ఉంది. ఆ రోజు రాత్రి ఇలా ముగిసింది. నెక్స్ట్ డే వర్క్ ఎలా అవుతుందో కనుక్కోవడానికి ఫీల్డ్ లో ఉన్న క్రూ మెంబర్ కి కాల్ చేశాను. రూఫ్ రెడీ అవుతుందా? అంతా బానే ఉంది కదా, ఏ ప్రాబ్లం లేదు కదా. మనం అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం అంతా బానే జరుగుతుంది. సో ఎటువంటి ఆలస్యం చేయకుండా కేరళలో ఉన్న అన్ని మంచి ప్లేసెస్ చూడడానికి బయలుదేరాం. ఇలా ఇక్కడ ఉంటే అక్కడ మాత్రం వర్క్ ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్ గా జరుగుతుంది. రోజులు గడుస్తున్నాయి. ఒక అందమైన ప్లేస్ నుంచి ఇంకొక అందమైన ప్లేస్ కి తిరుగుతున్నాం. ఇలా జాలీగా ఉంటున్న టైంలో ఒక ఊహించని న్యూస్ వచ్చింది. అదేంటంటే వీధిలో 3 గంటల వరకు కరెంట్ తీసి ఇప్పటివరకు కరెంట్ ఇవ్వలేదు. స్టార్ట్ చేసాం, కరెంట్ తీస్తారు, అందరూ కురాలందరూ ఖాళీగా ఉన్నాయి. అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం వర్క్ జరగట్లేదు, ఆలస్యం అయిపోతుంది. ఒకవేళ పవర్ కట్స్ కనుక ఇలాగే ఉంటే మన ప్లాన్ ఎంత డిలే అవుతుందో అన్న ప్రెషర్ ఇక్కడ మీరు నా మాటల్లో చూడొచ్చు. చలి ఉండాలి, వేడి ఉండాలి సార్, ఉండాలి, లేకపోతే కష్టం. ఊర్లో కరెంట్ పోతూ ఉండడం వల్ల మనం అనుకున్న దానికంటే ఒక 5 రోజులు ఎక్స్ట్రా అవ్వచ్చు. అంటే ఈ ఫ్యామిలీని ఆ ఇంటి దగ్గర నుంచి ఇంకొక 5 రోజులు నేను దూరంగా ఉంచాలి. నో ప్రాబ్లం. ఏముంది సార్, చూడలేని సార్. మరి ఈ జర్నీలో నాకు ఆ కుటుంబానికి మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ నెమ్మది నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇదే స్పీడ్ తో మా ప్రయాణం కొనసాగి కేరళలో ఉన్న మంచి మంచి ప్లేసులతో పాటు అక్కడ ఉన్న పెద్ద పెద్ద సెలూన్స్ అన్ని ఎలా ఆపరేట్ అవుతున్నాయని కూడా వాళ్ళకి చూపిస్తున్నా. ఆ ఫ్యామిలీ ఆ పిల్లలు ఈ ప్లేసులన్నీ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఇల్లు షాప్ అలాగే ఉందనుకుంటున్నారు, కానీ మీకు నాకు తెలిసిన సీక్రెట్ మాత్రం ఏంటంటే అది చాలా చేంజ్ అయిపోయింది. కేరళకి మేము వచ్చి ఇప్పటికి 8 రోజులు అవుతుంది. ఈ అడవి మధ్యలో ఉన్న అద్భుతమైన బంగ్లాలో ఉంటూ పిల్లలకి చూపించాల్సినవన్నీ చూపించేశారు. ఇప్పుడు మా రిపోర్ట్ ప్రకారం ఆయన పెద్ద బలహీనతని తీసేయాల్సిన టైం వచ్చింది. అదే కొత్త కస్టమర్స్ తో మొహమాట పడటం. ఈయన కేవలం వాళ్ళ ఊరు అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేయడం వల్ల ఒక రకమైన క్లాస్ ఆఫ్ పీపుల్ కి అలవాటు పడిపోయారు. కానీ మిలియన్ సంపాదించే బార్బర్ అవ్వాలంటే అది అస్సలు ఉండకూడదు. మరి ఈయనలో ఆ మొహమాటాన్ని తీసేయాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, మనం ఒకేసారి చాలా మంది కొత్త వాళ్ళకి ఆయన చేత హెయిర్ కట్ చేయించాలి. ఇన్ఫాక్ట్ నేను అందుకోసమే కేరళని ఎంచుకున్నా. కేరళలో మాట్లాడే మలయాళం ఇండియాలోనే అతి కష్టమైన భాష. సో భాష రాకపోయినా సైగల ద్వారా ఏదో విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వాళ్ళకి కావాల్సినట్టు చేయగలిగినట్టయితే ఈయన ఎవరికైనా చేయగలుగుతారు. కానీ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన మన దగ్గర ఇక్కడ వాళ్ళు హెయిర్ కట్ చేసుకుంటారా? కొంచెం కష్టమే. కానీ అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మన పని మిత్రమా. కేరళలో ఎన్నడూ లేని విధంగా ఒక ఫ్రీ సెలూన్ ని మనం ఓపెన్ చేయబోతున్నాం. ఫ్రీ సెలూన్ అంటే కటింగ్ అండ్ ట్రిమ్మింగ్ కోసం వచ్చిన వాళ్ళకి ఫ్రీగా చేసేసి రిటర్న్ లో మనమే డబ్బులు పే చేయబోతున్నాం. సో నేను కొంతమంది కేరళ బాయ్స్ ని అండ్ భాషను అనువాదించడానికి ఒక ట్రాన్స్లేటర్ ని హైర్ చేసుకుని మన బార్బర్ ఉండే ఊరు లాంటి ఊరిని ఇక్కడ ఒక దాన్ని ఎంచుకొని ఒక సెలూన్ షాప్ ని కొన్ని గంటలు రెంట్ కి తీసుకున్నాం. అంతా సిద్ధంగా ఉంది. సో నేను మన బార్బర్ ని లేట్ చేయగట మీ గేమ్ ఇంకొంచెం సేపట్లో మొదలవబోతుంది. సో సూట్ వేసుకొని రెడీ అయిపోమని చెప్పాను. బెస్ట్ ఆఫ్ లక్. మీరు కటింగ్ చేసే ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ ఫీడ్బ్యాక్ లో కనుక 75% కన్నా ఎక్కువ శాతం పాజిటివ్ వస్తే కొంత క్యాష్ గిఫ్ట్ గా వస్తారు. మీ టాలెంట్ చూపించాల్సిన టైం వచ్చింది. మీరు చేయగలరు బదండి చూద్దాం. ఈ గేమ్ లో పాస్ అవుతానా లేదా డబ్బులు గెలుచుకుంటానా లేదా అన్న టెన్షన్ ఇందులో చాలా ఉంది. మన ఫ్రీ సేల్ స్టార్ట్ అయింది. ఓపెన్ చేసాం కానీ ఎవ్వరూ నమ్మట్లేదు. అరే హెయిర్ కట్ 500 ఇస్తాం, షేవ్ చేసుకుంటే ఇంకొక 500 ఇస్తాం అని ఎవ్వరూ నమ్మట్లేదు. సో చూసే జనాలకి అర్థం అవ్వడం కోసం మా ట్రాన్స్లేటర్ ని పిలిచి ఆయనతో స్టార్ట్ చేశారు. చుట్టూ ఉన్న వాళ్ళు చూశారు, కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ఫస్ట్ కస్టమర్ రాగానే మన బార్బర్ ఎలాగోలాగా కమ్యూనికేట్ చేసి టెన్షన్ పడుతూ హెయిర్ కట్ చేయడం స్టార్ట్ చేశాడు. మొదటి కస్టమర్ ది కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసరికి వాళ్ళ ఊర్లో మనం ఓపెన్ చేసిన ఫ్రీ సెలూన్ ని చూసి కేరళ ప్రజలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మండం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో కొంచెం తడబడిన మన బార్బర్ ఇప్పుడు మాత్రం మెరుపు వేగంతో కాన్ఫిడెంట్ గా ఎవరైనా రెడీ అన్నట్టున్నాడు. ఒకరి తర్వాత ఒకరు హెయిర్ కట్ చేయించుకుని వాళ్ళ అభిప్రాయాన్ని రాస్తున్నారు. ఒకప్పుడు మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళే ఇప్పుడు ఆరాంసే వచ్చి లైన్ లో నిల్చుంటున్నారు. రాను రాను పెరుగుతున్న ఫ్లో వల్ల మనకి సెలూన్ క్లోజ్ చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండా అయిపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం, అక్కడున్న కేరళ ప్రజలు మన బార్బర్ టాలెంట్ కి ఫిదా అయిపోయారు. ఎంతంటే మీరు ఈ వీడియోలో చూస్తున్నంత కిసా 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 కి
5 stars ఇక్కడ 2-3 4 stars వండర్ఫుల్ గా టాస్క్ ని గెలిచారు. హ్యాపీయా? ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ని మొదలు పెట్టడానికి మీకు ఆ ఊర్లోకి సరిపోతుంది. ఆల్రెడీ తను గెలుచుకున్న 50,000 తో షాప్ ని ఎలా ప్రారంభించాలని ప్లానింగ్ వేయడం స్టార్ట్ చేసేసారు. కానీ అక్కడ ఏమవుతుందో అని వీళ్ళకి ఏ మాత్రం ఐడియా లేదు. ఆల్మోస్ట్ 70% పని పూర్తయిపోయింది, ఇంకా 30% ఉంది. ఒక పక్క ఇలా ఇల్లు చూడడానికి వచ్చిన వాళ్ళు మనం ఎందుకు ఎంతలా చేస్తున్నామో అన్న ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నా దానికి కూడా సమాధానం వాళ్ళకి ఆఖరిలో దొరుకుతుంది. ఇలా ఇంకొక రోజు సరదాగా కేరళలో గడిపిన తర్వాత మా ప్రయాణం మొదలైంది. జరగాల్సిన వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి టైం ని సేవ్ చేయడానికి నేను ఆ కుటుంబం గాను ఒక రోజు ముందే బయలుదేరిపోయి లొకేషన్ కి చేరుకున్నా. తర్వాత రోజు ఆ కుటుంబం కూడా కేరళ నుండి రిసార్ట్ కి చేరుకున్నారు. గానీ ఆ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి మీద చాలా బెంగపడుతున్నారు అని తెలిసింది. కానీ ఇక్కడ చూస్తే పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మరుసటి రోజు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కొంతమందిని తీసుకుని మళ్ళీ రిసార్ట్ కి వెళ్ళారు. మీ ల్యాండ్ రిజిస్టర్ అవ్వడానికి ఇంకొక 2 రోజులు పడుతుంది. ల్యాండ్ రిజిస్టర్ అయ్యాక మీరు ఊర్లోకి వస్తే బాగుంటది అని చెప్పి వాళ్ళని ఆగమన్నా. ఇంకొక 48 గంటల్లో అంతా మనది అవుతుంది. ఇలా వాళ్ళకి ఏ మాత్రం డౌట్ లేకుంటే ఇంకొక 2 రోజులు అక్కడ ఉంచడానికి వాళ్ళని కన్విన్స్ చేసి నేను బయలుదేరా. ఎక్కడ ఏ మాత్రం గ్యాప్ లేకుండా పని జరుగుతుంది. 2 రోజులు గడిచింది. ఫైనల్ గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి అతి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చే టైం వచ్చింది. వాళ్ళ కొత్త ఇల్లు షాప్ గురించి వాళ్ళకి ఏ మాత్రం తెలియదు. మీకు ఒక నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఏంటంటే రండి. వాళ్ళు ఏ మాత్రం ఊహించని ఇల్లు షాప్ ని చూశారు. ప్రస్తుతం వాళ్ళ ఆస్తి విలువ, ఇల్లు వాల్యూ, ల్యాండ్ వాల్యూ అండ్ ఆ షాప్ వచ్చే కస్టమర్స్ బట్టి లెక్కేస్తే 30 లక్షల పైగా వచ్చింది. ఓవర్ 3 మిలియన్. మీరు ఇప్పుడు ఏంటి తెలుసా, బిలియనీర్. మీ ఆస్తి విలువ ఎంత ఉందో తెలుసా? ఇప్పటికి 30 లక్షల పైన. బయట నుంచి వరకే చూపించి లోపల చూడాలంటే మీరు షాప్ ఓపెనింగ్ రోజు వరకు వెయిట్ చేయాలి అని చెప్పి వాళ్ళని వాళ్ళ బంధువుల ఇంటికి పంపించారు. ఇప్పుడు మన సెకండ్ గోల్ ఈ బార్బర్ షాప్ మిలియన్స్ వాల్యూ చేసే బిజినెస్ గా మార్చడం. అంటే ఫస్ట్ మన షాప్ గురించి ఊరంతా తెలియాలన్నమాట. ఓపెనింగ్ రోజు కూడా రానే వచ్చింది. ఫ్యామిలీ కూడా వాళ్ళ షాప్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని చాలా ఎదురు చూస్తున్నారు. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. సో లేట్ చేయకుండా వాళ్ళు ఇంట్లో ఏముందో చూపించడానికి తీసుకెళ్ళారు. అయ్యో, మన షాప్ పేరు సెలూన్ ఫర్ యూ. ఇంకొంచెం సేపట్లో మన షాప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. వీళ్ళందరూ ఆల్రెడీ మన కస్టమర్స్ ఎందుకు రెడీగా ఉన్నారు. మీ ఇల్లు ఎలా ఉందో చూడడానికి రెడీ అన్న మీరు? ఇంకా ఇల్లు కూడా కంప్లీట్ గా చూడలేదు కానీ లోపలికి వెళ్ళాలి. చాలా ఎమోషనల్ అయ్యారు. ఇల్లు అంతా మన జ్ఞాపకాలతో నిండుంది. ఇవన్నీ ఏంటంటే మన కస్టమర్స్ కి గిఫ్ట్స్ అన్నమాట. మీరు కూడా ఇప్పుడు నాతో పాటు ఒక పెద్ద ఆశయంలోనే ఉన్నారు. ఒక్కొక్క గదిగా వాళ్ళ ఇల్లుని చూడడం మొదలై ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ ఫోన్ లో చూసారు కదా, ఇక మీదటి నుంచి టీవీలో చూడొచ్చు. నీకు క్రికెట్ అంటే ఇష్టం అని తెలిసింది. క్రికెట్ అంటే గుర్తొచ్చింది. ఈ సమ్మర్ జరుగుతున్న ఐపీఎల్ ని ఫ్రీ మ్యాచ్ ఇంకొంచెం మీరు ఎంజాయ్ చేయాలి. ఈ 3 బాల్స్లో నన్ను అవుట్ చేస్తే మీకు ఒక సర్ప్రైజ్. మీ అబ్బాయి సైకిల్ అడిగాడు కదా, నన్ను అవుట్ చేస్తే మీకు అదే రెడీ కదా. ఫ్రీ మ్యాచ్ అనేది ఒక లీగల్, వెరీ లో మినిమం డిపాజిట్, ఫాస్ట్ విత్డ్రాల్స్ అండ్ 24/7 అందుబాటులో ఉండే కస్టమర్ సర్వీస్ కూడా ఉంది. ఫ్రీ మ్యాచ్ ని మీరు 3 సింపుల్ స్టెప్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ గూగుల్ లో ఫ్రీ మ్యాచ్ అని సెర్చ్ చేసి మొదటి లింక్ నొక్కండి. మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ని క్రియేట్ చేసి సైన్ అప్ నొక్కండి. ప్రోమో కోడ్ ని వాడి డిపాజిట్ పైన 150% బోనస్ ని మీరు పొందొచ్చు. 20,000 దాకా డేల్ స్టెన్ తో ఫ్రీ మ్యాచ్. కేవలం క్రికెట్ ని ఆడడం మాత్రమే కాదు, క్రికెట్ లో గెలవండి. కిచెన్ ఇది ఉంది చూసారా, ఇంట్లో ఉన్న ప్రతిదీ నేనే సెలెక్ట్ చేశాను. ఎక్కడ ఏమాత్రం ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ఇవ్వాలన్న దీంతోనే. నెక్స్ట్ ఇది చూద్దాం. కొన్ని నెలల క్రితం ఇదే చోట్ల మీరు ఇబ్బంది పడ్డారు. ఈరోజు మిలీనే నీ బెడ్రూమ్, మీ అబ్బాయి ఫోన్, ఈ ఫోటో గుర్తుందా? ఇంకొక ఊర్లో వాళ్ళందరూ మన మిలియనీర్ బార్బర్ తో సర్వీసెస్ చేయించుకోవడానికి వాళ్ళ పేర్లని నమోదు చేసుకుంటున్నారు. షాప్ ఓపెనింగ్ కన్నా ముందు ఊర్లో ఉన్న వాళ్ళకు ఉన్న చిన్న డౌట్ ని మనం క్లియర్ చేయాలి. ఒక క్వశ్చన్ అడిగారు, మా ఊర్లో ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళకే ఎందుకు చేశారని.
ఎందుకంటే ఈయన చాలా టాలెంటెడ్, ఈయన ఎక్సలెంట్ బార్బర్. ఈవెన్ కేరళలో కూడా మేము ఒక ఫ్రీ సెలూన్ ఓపెన్ చేసాం, అక్కడ జనాలు కూడా ఎలా అలా ఇంప్రెస్ అవ్వలేదు ఈయన టాలెంట్ ని చూసి. సో ఈ బిజినెస్ ని పెట్టాం కదా, ఈ బిజినెస్ లో ఆదాయంలో కొంత శాతం ఇదే ఊరు పేదలకు ఇవ్వబోతాం. అంటే ఒక్కసారి సాయం అవ్వట్లేదు ఇది. మీరు ఎన్ని సంవత్సరాలు ఈయన షాప్కి వచ్చి సపోర్ట్ చేసినంత కాలం ఇదే ఊర్లో ఉన్న పేదలకి ఎంతో కొంత అలా వెళ్తూనే ఉంటుంది. సో మీరు దీనికి కోఆపరేట్ చేస్తారు కదా. మరొకసారి మన మిలియనేర్ బార్బర్ యాక్షన్ లో దిగాడు. మనం తెరిచిన ఈ బార్బర్ షాప్ ఈ సామాన్యుడి కోరికను మాత్రమే తీర్చడం కాదు, ఆ ఊర్లో ఆకలి అనేది లేకుండా చేయబోతుంది. మీ ఊర్లో ఎవరికి సహాయం చేస్తే మీ అందరూ హ్యాపీగా ఉంటారన్న చెప్పండి నాకు. ఎవరు ఇక ప్రాబ్లం లేదు, షాప్కి వచ్చే లాభంలో కొంత శాతం ఆ ఊరు పేదల ఆకలి తీర్చడానికి ఉపయోగపడదు. ఒకవేళ ఏ నెలైనా ప్రాఫిట్స్ రాకపోతే దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కొంతమందికి ఇంకొక డౌట్ ఉండొచ్చు, మరి ఇంతలా ఈ కుటుంబానికి మనం చేయడానికి కారణం ఏంటి అని. మనం నాటిన ఈ స్ఫూర్తి కొంచెం గట్టిగా నిలబడాలంటే ఆ మాత్రం ఉండాలి. ఈ వీడియో కష్టాల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మనం రాస్తున్న భరోసా లేఖ లాంటిది. వలాకల్ని ఇబ్బందుల్ని తీర్చడానికి మనం ఎంత దూరమైనా వెళ్తామని తెలిపేది. ఎంతంటే ఒక సామాన్యుడిని మిలియనేర్ చేసే అంత. సబ్స్క్రైబ్ నొక్కి నాతో చేయగలుగు మిత్రమా. ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేద్దాం.